మీకు 5 ఏళ్ళు పరిపాలనకు ఒక అవకాశం ఇచ్చారు. ఈ 5 ఏళ్ళలో మీరు చేయాల్సింది ఏంటి? వాళ్ళని ప్రయోజకులు చేయండి, శాశ్వతమైనటువంటి ప్రయోజనాన్ని ఇవ్వండి. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు చూడండి, ఆయనకు ఒక చిన్న 2 ఎకరాలు ఉంటే ఆయనకు ఎద్దుల బండి ఇచ్చారు, ఒక ఆయనకు బావి భూమి ఇచ్చారు కదా, ఇంజన్ ఇచ్చారు, భూమి ఇచ్చారు కదా రామాంజనేయ గారు, భూ పంపిణీ అనేది ఒక పెద్ద విప్లవం. సప్లిమెంట్ చేశారు. ఇప్పుడు ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చే బదులు ఆటో కొనివ్వండి, దాన్ని ఈఎంఐ ఆయన కట్టుకుంటాడు. ఇది మనం ఆలోచించాల్సినటువంటిది ఏంటంటే, దీర్ఘకాలికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకొకటి, పాలకులు ఆలోచించాల్సినటువంటి విషయాన్ని కూడా, ఇక ఈరోజు బ్యాంకులు లో అప్పులు రద్దు చేయడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం చెప్పండి? వాళ్ళు ఏ రకంగా పేదలంటే 10,000 కోట్లు బ్యాంక్ అప్పు చేసి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా పేదలండి ఈ దేశానికి? వాళ్ళకి 10,000 కోట్లు రద్దు చేయడం ఉచితం అనిపించదా? అదే ఒక సామాన్యమైనటువంటి ఒక ఉద్యోగి ఒక ఇంటి మీద తెచ్చుకున్నటువంటి రుణం కట్టకపోతే ఆ ఇంటిని ఏలమేస్తున్నారే. మరి ఈరోజు ఈ ఇటీవల 4.5 లక్షల కోట్లు బ్యాంకు రుణాలు రద్దు అయినాయంటే ఆ డబ్బంతా ఇప్పుడు డిపాజిట్ దారులకు ఏదో రకంగా తిరిగి చెల్లించాలి కదా. మరి చెల్లించాలంటే మనం కట్టినటువంటి డబ్బు మీద 2.5% వడ్డిస్తుంది, మనం తీసుకున్న లోన్ మీద 7-7.5% అంటే 5% అవసరమా బ్యాంకులకి? ఈ మార్జిన్ అంత అవసరమా వాళ్ళకు? అంటే ఈ మార్జిన్ అంతా తీసుకెళ్లి ప్రజల యొక్క డబ్బుల్ని, ప్రజల యొక్క ఆస్తిని లూటి చేసేటటువంటి పెద్ద పెద్ద బడా స్వాములకి ఇవ్వడానికి ఎక్కడ విమర్శలు వస్తాయని చెప్పి పేదలకు డబ్బులు పంచడం అన్నటువంటిది ఏమాత్రం సమంజసం కాదు. ఇది అందుకే సుప్రీంకోర్టు కూడా మరలా చెప్పింది, ఇదంతా కూడా ట్యాక్స్ పేయర్స్ డబ్బు కాబట్టి ట్యాక్స్ పేయర్స్ కి అఖిల అంటే దేశం మొత్తం మీద ఒక ఆర్గనైజేషన్ ఉండాలి, ఒక స్ట్రక్చర్ ఉండాలి, వాళ్ళకు కూడా కొన్ని హక్కులు ఇవ్వాలి అనేటువంటిది కూడా చెప్పింది. సో ఈ తరుణంలో పెద్దల పుల్లారావు గారు చెప్పినట్టు పాలకులు కళ్ళు తెరవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు, సంక్షేమం అనేది అవసరమే. 18-30% మీ వనరుల్లో ఖర్చు పెట్టండి, మీరు సంపద సృష్టించి పేదలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇవ్వండి. అంతేగాని అప్పులు తీసుకొని వచ్చి ఒకవైపు ఒక చేత్తో డబ్బు ఇచ్చి మరొక చేత్తో అప్పులు మోసి ఈరోజు పుట్టకపోయే పిల్లలకు కూడా 1,00,000 రూపాయలు అప్పు ఉంటే ఏ రకంగా సంక్షేమం అనిపిస్తుంది? ఏ రకమైనటువంటి ఉచితాలు ఇవి? ఇది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఈ విషయంలో మా పెద్దలు చెప్పినటువంటి దాంతో నేను ఏకీభవిస్తాను. తులసిరెడ్డి గారు, అంటే ఒకటి, ఈ సంక్షేమ పథకాల సందర్భంలో మీరంతా కూడా మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు జనరల్గా కొన్ని సిచ్యుయేషన్స్ కాంప్లికేటెడ్గా ఏర్పడుతుంటాయి. అందులో ఒకటి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఐటీని ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆ రోజు హైదరాబాద్కి తీసుకురావడం వల్ల ఈ రోజుకు కూడా ఫలాలు అనేవి ఖచ్చితంగా అందుతున్నాయి. కానీ అదే సమయంలో ఆయన తీసుకొచ్చిన ఐటీ అనేది ఆయన 1999 నుంచి 2004 మధ్యలో అనుకుందాం, 2004 నాటికి లేదా ఫ్రూట్ఫుల్ అవ్వడం, అమల్లోకి రావడం బిగినైంది. అంటే 2003 నుంచి దాని ఫలితాలు అందుకోవడం చిన్న చిన్నగా ప్రారంభమైంది. అది చిన్నగా అంటే కింద స్థాయికి, గ్రామాల స్థాయికి ఆ డబ్బు వచ్చేసరికి దాదాపు టైం పట్టింది. ఆ నేపథ్యంలో ఆ రోజు ఉన్న పరిస్థితి ఏంటంటే వరుస కరువు, గ్రామాలంతా కూడా మొత్తం ఎండిపోయి వర్షాలు లేక లేదా అసలు నీళ్లు లేక మొత్తం ఆ కరువులో ఆ రోజు ప్రజలు కళ్ళ ముందు కరువును చూశారు, కానీ 5-6 ఏళ్ల తర్వాత వచ్చే డబ్బును చూడలేదు. కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద ప్రతికూల ఫలితాలు అయితే చూపించింది కదా. అంటే ఆ రోజు అభివృద్ధి అనే దానికి ఆయన ఎక్కువగా మొగ్గు చూపడం వల్ల ఆ తర్వాత మళ్ళీ మనం 2004 నుంచి చూసాం కదా తులసిరెడ్డి గారు, ఒకటి ఉచిత విద్యుత్, కానీ మీరు అన్నట్లుగా ఉచిత విద్యుత్ 2009లో ఎందుకు పనిచేయలేదంటే వర్షాలు పూర్తిగా వచ్చినాయి, దాంతోపాటు పెద్దగా కరువు లేదు, దానివల్ల పెద్దగా ఉచిత విద్యుత్ పనిచేయలేదు. అంటే ఇక్కడ ఆ కాల మాన లేదా ఆ వాతావరణ పరిస్థితులు ఆ రోజున్న పరిస్థితులకు అనుగుణంగా ఉపయోగపడే విధంగా ఒకవైపు అభివృద్ధి చేస్తూనే ఆ రోజు ఇమీడియట్ తక్షణ అవసరానికే ఉపయోగపడే విధంగా ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అనేవి ఉండాలి కదా. అంటే ఒకవేళ లేకపోతే మళ్ళీ అప్పటి ఈ రోజు మనకి బియ్యం కావాల్సి ఉంటే ఎప్పుడో వచ్చే దానికోసం జనాలు ఆగలేరు కదా. రెండు బ్యాలెన్స్ చేసే పరిస్థితి అసలు ప్రభుత్వాలకు వస్తుందంటారా? ఖచ్చితంగా వచ్చేసి అటువంటి ప్రభుత్వాలే 10 కాలాలు నిలబడతాయి, చరిత్రలో నిలుస్తుంది. లేకుంటే వచ్చేసి ఏదో తాత్కాలికంగా ఉంటాయి, కాలగర్భంలో కలిసిపోతాయి, తర్వాత ఎవరు మర్చిపోతారు. ఇప్పుడు చాపను వచ్చేసి ఈ రోజు ఇస్తాం, రేపు ఇస్తాం, మన్నాడు ఇస్తాం,
తర్వాత ఇవ్వలేకపోవచ్చు. కాబట్టి చేపను పట్టే విధానం నేర్పమని చెప్పేసి మన పెద్దలు చెప్పినట్లు చేపను పట్టే విధానం నేర్పితే అతను రోజు చేప తినొచ్చు, ఇంకా 10 మందికి ఇవ్వచ్చు. కాబట్టి ఇది జనరల్ గా ఏ ఒక కుటుంబానికైనా ఒక వ్యక్తికైనా ప్రభుత్వాలకైనా ఇది వర్తిస్తుంది. ఇప్పుడు ఓవరాల్ గా ఎక్కడి నుండి తెస్తాం, రూపాయి రాకలో వచ్చిందంటూనే కదా, రూపాయి రాకలో రూపాయి పోక. రూపాయి పోక అంటే ఏమి, ఒకటి అభివృద్ధి, రెండు సంక్షేమము, మూడు మౌలిక సదుపాయాలు. దీన్ని బ్యాలెన్స్ చేయాలి. తర్వాత అన్ని ప్రాంతాలను, అన్ని రంగాలను, అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు శరీరం ఉంది, ఈ శరీరంలో అన్ని అవయవాలు ఆరోగ్యంగా పనిచేస్తేనే మొత్తం శరీరం అనే అవయవం, శరీరం అనే శరీరం వచ్చేసి ఆరోగ్యంగా ఉంటుంది. దీంట్లో ఒక్క అవయవానికి వచ్చేసి అపశుద్ధి కలిగినా వచ్చేసి మొత్తం శరీరంలోని అవయవాలని దాని పరిస్థితి అనుభవిస్తాయి. కాబట్టి ఒకటి ఓవర్ గా పెరిగితే అది క్యాన్సర్ కి దారితీస్తుంది. కాబట్టి ఏదైనా సరే సమతుల్యత పాటించాలా. ఇప్పుడు కేవలం వచ్చేసి సంక్షేమమే సంక్షేమమే అంటే ఆఖరికి సంక్షేమానికి డబ్బు కావాలి కదా, మళ్ళీ సంక్షేమానికి కూడా మళ్ళీ డబ్బు కావాల్సిందే. కానీ ఏం చేస్తున్నాం ఇప్పుడు, సంక్షేమం పేరుతో ఒకవైపు అభివృద్ధి కుంటుపడతా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం, సంక్షేమానికి మనం సంక్షేమానికి ఎక్కువ కదా ఈ ప్రభుత్వం కట్టుబడింది అంటున్నాం. కానీ అట్ ది సేమ్ టైం మరి అభివృద్ధి కుంటుపడింది కదా, ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదు, రోడ్ల పరిస్థితి చూస్తున్నాం, అగ్రికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, సకాలంలో పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు, కాంట్రాక్టర్లకు వచ్చేసి పెండింగ్ బిల్లులు, హాస్టల్స్ కు వచ్చేసి హాహాకారాలు, సరఫరాదారులకు సప్లై వాళ్ళకు బిల్లులు ఇచ్చి ఎగురలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇవన్నీ ఈ యొక్క రూపాయి రాక ఎక్కువ చేస్తే మళ్ళీ అధిక ధరలు, దానికి తగ్గట్టుగా సిమెంట్ ధరలు పెంచితే మీ ఆర్టీ ఛార్జీలు. కాబట్టి ఒకవైపు ఏమో మనం సంక్షేమం పేరుతో మద్యం ధర పెంచితే మీ మద్యం ద్వారా వచ్చేసి కుటుంబానికి రోజుకు 200 రూపాయలు గతానికంటే అదనంగా ఖర్చు పెడుతుంటాము. రోజుకు 200 అంటే నెలకు 6,000, సంవత్సరం 72,000 అంటే జేబుదంగా పాత్ర పోషిస్తున్నాం. పేరుకు సంక్షేమ రాజ్యం అంటూ జేబుదంగా 10 రూపాయలు ఈ పక్క ఇచ్చి 100 రూపాయలు వచ్చేసి లాగుతా ఉన్నాం. కాబట్టి ఇది ఏదైనా బ్యాలెన్స్ ఆ రోజు సమాజానికి ఏది అవసరమో దాన్ని ఎన్నాళ్ళు కొనసాగించాలా, ఎంతమంది కొనసాగించాలా అనేది ఆ అంశాల వారీగా ఆలోచించాలి తప్ప గుడ్డెద్దు చేలో పడినట్టు మాది సంక్షేమ రాజ్యము, మేము వచ్చేసి ఇంకా ఒకసారి చెప్పినాక మేము ఉంటాము, ఒకసారి అవగాహన రాహిత్యంతో చెప్పిండొచ్చు. దాన్ని మళ్ళీ సర్దిద్దుకోవడమే మేధావుల వచ్చేసి మేధావు లక్ష్యము లక్షణము. కాబట్టి ఏదైనా సరే సుప్రీంకోర్టు అనేది కూడా వాళ్ళు కూడా వచ్చేసి ఈ ఉచితాల మీద పార్టీలను రద్దుపరచడం కూడా సాధ్యం కాదు అది. కానీ ప్రజలు కూడా వచ్చేసి కేవలం ఉచితాలతోనే ఓట్లు వేస్తారనుకునే పరిస్థితి కూడా ప్రజల్లో కొంతమేరకు ఉండొచ్చేమో, కానీ అది అన్నిసార్లు అది కూడా పనిచేయలేదని అనేక ఎగ్జాంపుల్స్ నేను ముందే చెప్పినట్లు సబ్సిడీ బియ్యం పథకం పనిచేసిన సందర్భం ఉంది, సబ్సిడీ బియ్యం పథకం పనిచేయని సందర్భం ఉంది, ఉచిత విద్యుత్ పథకం పనిచేసిన సందర్భం ఉంది, పనిచేయని సందర్భం ఉంది. కాబట్టి మనము పార్టీలు కూడా ప్రభుత్వాలు కూడా ఏదో కోరిక ఉచితాలతోనే అధికారంలోకి వస్తాము అనే కాన్సెప్ట్ వాళ్ళు పోగొట్టుకోవాలా. అట్ ది సేమ్ టైం ఇంతకుముందు రామంజన్ గారు చెప్పినట్లు మనము ఈ కార్పొరేట్ సెక్టర్ మనం వచ్చేసి దాదాపు నాన్ పెర్ఫార్మింగ్ హాస్పిటల్స్ రుణమాఫీలు చేయడము ఇదన్నీ ఆ కోణంలో చూసినప్పుడు సామాన్యుల్లో వచ్చేసి అక్కడేమో లక్షల కోట్లు వచ్చేసి వాళ్ళకేమో మాఫీ చేస్తారు, విదేశాలకు వెళ్ళిపోతారు, వాళ్ళ ఆస్తులు పెరిగిపోతాయి, మాకు వచ్చేసి ఏమైనా ఇచ్చేది అనే యాంగిల్ కూడా చర్చనీయాంశం వచ్చినప్పుడు ఆన్సర్ ఉండదు. కాబట్టి ప్రతిదీ అది దాన్ని ఆలోచించాలా, దీన్ని ఆలోచించాలా, ఆ మేరకు వచ్చేసి ఆనాటి సమాజానికి ఏది అవసరమో నేను ఇప్పుడు చెప్తున్నాను. సబ్సిడీ బియ్యం పథకము 40 సంవత్సరాల క్రితము 2.5 రూపాయలు ఓపెన్ మార్కెట్ 2 రూపాయలకి ఇస్తే అది సబ్సిడీ బియ్యం పథకం. కానీ 40 సంవత్సరాల తర్వాత కూడా 90% ప్రజానీకానికి 50 రూపాయలు మార్కెట్ ఉంటే రూపాయికి ఇవ్వడం అనేది ఇది ఏమాత్రం సమంజసం అది ఏ ప్రభుత్వం కావచ్చు, మా కాంగ్రెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి టీడీపీ కావచ్చు. కాబట్టి ఇది ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటా పోవాలా. మన పంచవర్ష ప్రణాళికలు కూడా మొదటి పంచ ప్రణాళికలో వ్యవసాయానికి ఇంపార్టెన్స్ ఇచ్చాం, అంత మందం సైతం మిగతా రంగాలను పక్కన పెట్టమని కాదు కొంత ఇంపార్టెన్స్ ఇచ్చాం. రెండోసారి కృష్ణకల్లా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాం, మళ్ళీ ఒకసారి ఎలక్ట్రిసిటీకి, ఒకసారి సంక్షేమానికి, ఒకసారి మౌలిక సదుపాయాలకు. కాబట్టి ఎప్పటికప్పుడు మనం వచ్చేసి ఆ ప్రాప్త కాలజ్ఞతతో ఆలోచించి మనం ఒక కుటుంబాన్ని ఏ విధంగా నడుపుతామో ఆ విధంగా ప్రభుత్వాధినేతలు కేవలం ఓట్ల కోణంలో ఆలోచించకుండా మానవాభివృద్ధి సూచిక ఫైనల్ గా ఏమి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏ మేరకు పెరిగింది పోయినసారికి ఈసారికి ఈ 5 ఏళ్లకు 5 ఏళ్లకు ఏం పెరిగింది మానవాభివృద్ధి సూచిక ఫైనల్ గా అది ఒక కొలబద్దగా తీసుకొని పోవాలి. కానీ ఓట్లను దృష్టిలో పెట్టుకొని కాకుండా
మానవాభివృద్ధి సూచన దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ప్రభుత్వాలు కేంద్రం కానీ రాష్ట్రం కానీ కుటుంబాలు కానీ పోవాలా. పుల్లారావు గారు చివరిగా ఏంటంటే చెప్పారు తులసిరెడ్డి గారు, అదేవిధంగా రామాంజనేయులు గారు, చంద్రవదన్ గారు, ఏంటంటే ఒకటి మానవాభివృద్ధి సూచిక అనేది తులసిరెడ్డి గారు చెప్పారు. మొత్తం మీద అంటే ఆ టైమ్ను బట్టి ఉచిత పథకాలు అనేవి ఉండాలి, సంక్షేమం ఖచ్చితంగా ఉండాలనేది ఇటు మన రామాంజనేయులు గారు అంటున్నారు, చంద్రవదన్ గారు అంటున్నారు, అది అందరం కూడా ఒప్పుకుంటాం. కానీ అభివృద్ధి ఈరోజు ప్రజలు గతంలో లాగా మన ఇంతకుముందే చెప్పారు కదా నాగార్జున సాగర్ ఇలాంటి వాటి కోసం ప్రజలు కోరుకునే రోజులు పోయినాయి కదా, ఈరోజు మాకేమొస్తుంది అనే పరిస్థితి ప్రజల్లోకి వచ్చినాక మేము చేసే ఎప్పుడో చేసే అభివృద్ధిని చూసి ప్రజలు ఓట్లేసే పరిస్థితి ఉందంటారా? ఎందుకంటే పార్టీలకు ప్రజలే కదా, ప్రజలు ఓట్లే కదా ప్రామాణికం, ఇక అంతకు మించి లేదు కదా. పుల్లారావు గారు, ఒకటి చూడవలసింది ఏంటంటే భారతదేశం దేశం పెద్ద జీడిపి ఉన్నది, ప్రపంచవ్యాప్తంగా 5వ పెద్ద ఆదాయం ఉన్న దేశం, ఆర్థిక వ్యవస్థ ఇండివిజువల్ ఇన్కమ్ అంత లేదు, జనాభా ఎక్కువ, పవర్టీ, పేద దేశం లో ఇన్కమ్ దేశం నుంచి మిడిల్ ఇన్కమ్కి రావాలి, లో ఇన్కమ్ దేశం మిడిల్ ఇన్కమ్ అంటే అందరూ, అది వచ్చే పరిస్థితికి ఇలాంటి పనులు చేస్తా పోతా ఉంటే పని జరగదు. చాలా దేశం అనేది ఇప్పుడు దేశం అంతా ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆ మిడిల్ ఇన్కమ్ స్టేటస్ తెచ్చుకుంటే దరిద్రం అనేది దేశవ్యాప్తంగా పోతుంది. మన యూరోపియన్ ఇన్కమ్స్ లేకపోయినా కొరియన్ ఇన్కమ్ అనుకోండి, అలాంటి ఇన్కమ్కి వచ్చే స్థితి వచ్చింది కాబట్టి చాలా ఆలోచన సార్ ఎలాంటిది ఇస్తే. 70 సంవత్సరాల్లో నేను చాలా సార్లు చెప్తా ఉంటా, ఎవరైనా భారతదేశాన్ని విమర్శిస్తే ఎక్కడైనా చరిత్రలో ఈ 70 సంవత్సరాలు చూసిన ప్రోగ్రెస్, సామాజిక ప్రోగ్రెస్, ఆర్థిక ప్రోగ్రెస్ ఎక్కడ లేదు నాకు తెలిసిన, అంత విశేషంగా చేశాం. సామాజిక ప్రశ్నలు కూడా కాస్ట్ అనుకోని, రిలీజన్ అనుకోని భారతదేశం అడ్రస్ చేసినట్టుగా ఏ దేశం అడ్రస్ చేయట్లేదు, చాలా గొప్పగా చేస్తున్నాం. అందువల్ల ఈ టైంలో అయ్యి తగ్గిస్తే రాజకీయంగా ఒప్పుకోరు కాబట్టి కొత్త ఇనిషియేటివ్స్ తీసుకుని ఎలా వెళ్ళిపోవాలి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్కమ్ అది ఆలోచించాలి. అది ప్రజల ముందరకు వస్తే వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారు. మనం చాలాసార్లు చూసాం గవర్నమెంట్ ఇది ఇచ్చాం అది ఇచ్చామంటే ఒకవేళ కరప్షన్ కనుక గవర్నమెంట్ విపరీతంగా చేస్తుంది, లేకపోతే అరాచకం ఉన్నదంటే గవర్నమెంట్ బయటికి ఓటింగ్ చేసేస్తున్నారు ప్రజలు ఎన్ని ఇచ్చాం. అందువల్ల కావాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం 70 ఇయర్స్ ఇష్టం వచ్చినట్టుగా చేసాం, చక్కగా వచ్చాం, చాలా పైకి వచ్చాం, ఎవరు కాదంటే నేను చాలా ఆశ్చర్యపోతాను. అంత మార్పు వచ్చింది ప్రజల్లో, ప్రజల జీవితాల్లో ఎక్కడ లేని మార్పు వచ్చింది. అది అన్ని ప్రభుత్వాలు చేశారు, సివిల్ సర్వీస్ చేసింది కాదంటానికి వెళ్ళారు, భారతదేశం మైండ్ కూడా చేసింది. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే తప్పకుండా ఇది ఆలోచించుకోవాలి, ఎలాంటి సబ్సిడీస్ ఇస్తే ఉపయోగపడతాయి. ఉదాహరణ ఇస్తున్నాను, టైం తగ్గిపోయింది, మన యుక్రెయిన్ వార్ జరిగినప్పుడు అందరికీ అంటే మళ్ళాంటి వాళ్ళకి తెలిసి ప్యానల్లో ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు, బయట వాళ్ళకి 50,000 మంది నుంచి 100,000 మెడికల్ స్టూడెంట్స్ భారతదేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళి చదువుతున్నారు. అంటే మన రాష్ట్ర ప్రభుత్వాలు, సెంట్రల్ గవర్నమెంట్, ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ ఒక 500 మెడికల్ కాలేజెస్ కట్టలేకపోయాయి. మెడికల్ కాలేజెస్ కట్టడం పెద్ద విశేషమైన టెక్నాలజీ కాదు, ఎన్నో ఉన్నాయి, 500 ఉన్నాయి ప్రైవేట్ సెక్టర్లో, ఇంకో 500 కట్టలేకపోవటం వల్ల అది ఎంత సెట్ బ్యాక్ భారతదేశానికి. ఒక 1,000 మెడికల్ కాలేజెస్ ఉంటే 1,000 హాస్పిటల్స్ వస్తాయి, 1,750 బెడ్స్ వస్తాయి, ఆ ప్రాంతం బాగుపడుతుంది. సో డెవలప్మెంట్ అంటే మనం అర్జెంట్గా ఫోకస్ అవి, డెవలప్మెంట్ అంటే స్టీల్ ప్లాంట్స్ కట్టమని కాదు. చాలామంది నన్ను వ్యతిరేకిస్తారు, జపాన్లో స్టీల్ ప్లాంట్స్ లేవు, స్వీడన్లో లేవు అని మానేశారు, కొరియాలో కూడా తగ్గించేశారు షిప్ బ్రేకింగ్ ఫిషింగ్ అంతా, ఎందుకంటే ఇంకో నెక్స్ట్ ఎకానమీకి వెళ్ళిపోయారు. స్మోక్లెస్ ఇండస్ట్రీ, అది పొగలేని ఇండస్ట్రీ అని, పొల్యూషన్ లేదు. సో భారతదేశానికి టైం వచ్చి మనం మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వెళ్ళాలంటే ఏం చేయాలి, ఎలాంటి ఎడ్యుకేషన్ పెంచాలి, ఎలాంటి సబ్సిడీస్ ఎక్కడివ్వాలి, అది కూడా ఆలోచించి కొంతవరకు ముందరికి వెళ్తే ఈ పూర్తిగా పవర్టీ తగ్గిపోతుంది, అవసరం కూడా ఈ బియ్యాలు ధాన్యాలకి ఇవ్వటం కూడా సబ్సిడీస్ తగ్గిపోతాయి. సో ఇది కరెక్ట్ టైం, అందరూ పెద్దలు కరెక్ట్ టైం ఆలోచించుకోవాలి. మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఇది మాత్రం తప్పదు, ఏదో రేషనలైజ్ చేయాలి, ఆలోచించి ఏ సబ్సిడీ ఇచ్చినా అది జనరేట్ చేస్తారు ఇన్కమ్, ఆదాయం వస్తుంది, అది ఇండిపెండెన్స్ ఇస్తుంది ప్రజలకి అని మాత్రం ఆలోచించే సమయం. రామాంజనేయులు గారు, ఒకటి సరే మన ఈ 70 ఏళ్ల స్వాతంత్ర ఉత్సవాల్లో
మనం మాట్లాడుకుంటుంది. నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలని అనేది పుల్లారావు గారు అంటున్నారు. దాంతోపాటు గవర్నెన్స్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలి? మార్పులు అంటే ఈ సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ఈ రెండు ఒకదానికొకటి విరుద్ధంగా కాకుండా రెండు కలిసి ట్రావెల్ చేయాలంటే ఏం చేయాలంటారు రామాంజనేయులు గారు? మనకు ఇప్పుడు బాంబు బ్లాస్ట్లో భూస్థాపితమైనటువంటి జపాన్ ఏమి నేర్పిందమ్మా? కొరియా యుద్ధాల్లో దక్షిణ కొరియా ఈరోజు ప్రపంచ అగ్రదేశంగా ఎదగడానికి ఏమి నేర్పింది? పుల్లారావు గారు చెప్పినట్టు యూరోప్ దేశాల్లో ఏ పెద్ద ఇండస్ట్రీ లేదు, ఉన్న ఇండస్ట్రీలో కొన్ని లక్షల విడిభాగాలు ఇంటిలోనే తయారవుతాయి. జపాన్ లో మనం తీసుకునే జపాన్ వాచ్ లో చిన్న చిన్న పరికరాలు కొన్ని వేల కుటుంబాల్లో తయారవుతాయి. ఇక్కడ మనం కూడా మనం చేయబోయేటటువంటి ఇండస్ట్రీకి ఉన్నటువంటి విడిభాగాలు అన్ని కూడా స్మాల్ స్మాల్ ఎంటర్ప్రెనర్స్ ని, ఈ బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు? నంబర్ వన్. నంబర్ టూ, మనకు సరే భూములు పంచకాలు, పంపకాలు, భూములు ఇవన్నీ కూడా చాలా క్లిష్టమైనటువంటి విషయాలే, ఎందుకంటే దాంట్లో లాండ్ ఆర్డర్స్ ఇష్యూస్ ఉంటాయి, కోర్టు జోక్యాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ప్రతి ఇంటికి ఇద్దరు పిల్లలకి నాణ్యమైనటువంటి విద్య ఎందుకు ఇవ్వకూడదు ప్రభుత్వాలు? ఈరోజు కోర్టులు చెప్పినాయి 25% వాళ్ళు కోరుకున్న ఇన్స్టిట్యూషన్ లో, ఎలాగో మనం ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ రద్దు చేసే స్థితిలో దేశం మొత్తం మీద లేదు. అది ఆ చేయి దాటిపోయింది, అంత ప్రభుత్వ బడిలోనే చదవాలన్నటువంటి యూరోప్ దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితి మన దేశంలో రాదు. ఒకవేళ వచ్చినా కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. నేను ఇంత లోపల బడుగు బలహీన వర్గాల వాళ్ళ పిల్లలు వాళ్ళలో ఉన్నటువంటి మేధాశక్తిని గుర్తించి ఈరోజు ఉచితాలు ఏవైతే ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నామో ఆ కుటుంబాల్లో పిల్లల్ని కోర్టు ఇచ్చినటువంటి 25% సీట్లను ఆ ఇన్స్టిట్యూషన్ లో చేర్పించి చదివించండి. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో కూడా నాణ్యమైనటువంటి విద్యను అందించి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కడైనా బ్రతకడానికి వీలుండేటటువంటి పరిస్థితి కల్పించండి. ఈరోజు యావత్ ప్రపంచానికే అతిపెద్ద మార్కెట్ ని ఇస్తున్నది భారతదేశం. మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ఈ కార్యక్రమాల్లో మనం మాటల రూపంలో కాకుండా చేతల రూపంలో ఒక్కొక్క సంవత్సరంలో కొన్ని లక్షల మందికి ఈ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళకి ఎంటర్ప్రెనర్లుగా ఎదగనివ్వండి. వాళ్ళు ఒక చిన్న ఓటర్లు ఇస్తామా? 20 మంది బతుకుతున్నారమ్మా. ఒక చిన్న ఓటర్, ఒక ఐదు లక్షలు ప్రభుత్వం సహాయం చేస్తే ఆయన 20 మందికి ఉపాధి ఇస్తున్నాడు. కాబట్టి నేనేమంటానంటే మనం నేరుగా డబ్బులు ఇచ్చేటటువంటి కార్యక్రమం కాకుండా పోయి ఆ డబ్బులన్నా ఒక ఎకరం పొలం కొనడానికి ఉపయోగపడే రకానికి ఇస్తే ఓకే, ఏదో పొలం అన్న కొనుక్కుంటారు, అది దేనికి ఉపయోగపడదు? వాళ్ళ నిత్యావసర వస్తువులు, వాళ్ళ వీక్నెసెస్ కి సంబంధించిన వాటికి ఉపయోగపడడానికి ఉపయోగపడే ఈ స్కీముల ద్వారా వాళ్ళు ఎప్పుడు కూడా పేదలుగానే ఉంటారు తప్ప వాళ్ళు అభివృద్ధిలోకి రావడం అనేటువంటిది కష్టమైనటువంటి కార్యక్రమం. కాబట్టి మేమేమంటామంటే చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి, తర్వాత పేదలకి ఎక్కువగా నష్టపోయేది ఎక్కడ? వైద్యంలో. వైద్యం కూడా పేదవాడికి ఉచితంగా లభించేటట్టు చేయండి. ఈరోజు మనం అనుకున్న ఏ స్కీమ్లో కూడా ఉచితంగా ఎక్కడా లభించడం లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం డబ్బు పోతుంది, వీళ్ళ చేతి నుంచి కూడా డబ్బులు పోతున్నాయి. అలా కాకుండా ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ద్వారా ప్రభుత్వాలు ముందుకెళితే ఈ ఉచితాల మీద ఖర్చు పెట్టేదానికి ఎవరు వెనకంజ వేయరమ్మా, ఎవరు కూడా విమర్శించరు. ఖచ్చితంగా రామాంజనేయులు గారు. చంద్రవదన్ గారు చివరగా చెప్పండి, ఏంటి అంటే ఇకపై ఎలా ఉండాలి? ఇకపై కొత్త డైరెక్షన్ అనేది అందరు కూడా అంటున్నారు కాబట్టి ఎలా ఉండాలంటారు, ఎలా ఉంటే బాగుంటుంది? ఒకటండి, ఇప్పుడు మనం వి హావ్ టు లెర్న్ ఫ్రమ్ అవర్ పాస్ట్ మిస్టేక్స్. గతంలో చేసిన తప్పులతో మనం నేర్చుకొని పొరపాట్లు చేయకుండా ముందుకు ఒక నిర్మాత్మకంగా ఆలోచనగా విధంగా ఒక విజన్ బేస్డ్ గా ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఏంటంటే సబ్సిడీస్ లో వచ్చింది, ఎవరు కూడా సబ్సిడీస్ ఎవరు వ్యతిరేకించట్లేదు. ఒక ముఖ్యమైన అంశం, మూలికమైన అంశం ఏంటంటే సబ్సిడీస్ షుడ్ బి మెరిట్ బేస్డ్, నాన్ మెరిట్ బేస్డ్ సబ్సిడీస్ ని మన అవసరమా లేదా, వాట్ ఈస్ ఎసెన్షియల్, వాట్ ఈస్ క్రిటికల్, అది అవసరం. దాని మీద దృష్టి పెట్టి ఆ రకంగానే ప్రణాళికలు రూపొందించి అన్ని సెక్టర్స్ ని మనం ఒక వంతు వేగవంతంగా ముందుకు తీసుకువెళ్తూ మరి ఇక్కడ అందరికి అక్రాస్ ద బోర్డ్, దాంట్లో గాడిది గుర్రం ఏమి కూడా లేక ఎవరు అవసరం ఉంది ఎవరికి అవసరం లేదు, దే హ్యావ్ టు సెగ్మెంట్. సో నాన్ మెరిట్ సబ్సిడీస్, దట్ ఈస్ బేన్ ఇప్పుడు ప్రస్తుతం. ఈ నాన్ మెరిట్
నాన్ ప్రయారిటీ సబ్సిడీస్ అని కూడా ఎత్తేసి మెరిట్ బేస్డ్ సబ్సిడీస్ ఎవరైతే అర్హులు ఉన్నారో ఏ రకంగా వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వాళ్ళని తీసుకువెళ్ళాలి క్రిటికల్ గా అప్లై చేస్తేనే మనం ఇలాంటి సబ్సిడీస్ ని ప్రవేశపెడితే బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ చంద్రవదన్ గారు, అదేవిధంగా పుల్లారావు గారు, తులసిరెడ్డి గారు, రామాంజనేయులు గారు మహాడిబేట్లో పాల్గొన్నందుకు. మొత్తం మీద ఒకటి, స్వాతంత్రం వచ్చి మనం వజ్రోత్సవ పండగని చాలా ప్రతి ఇంట్లో కూడా మూడు రంగుల జెండా ఎగరేసి, మువ్వన్నెల జెండా ఎగరేసి మేము వజ్రోత్సవాలు జరుపుకుంటున్నామంటూ ప్రపంచానికి సగర్వంగా చాటి చెప్తున్న నేపథ్యంలో ఈరోజుకి అనేక అంశాలు దేశాన్ని ముందుకి ఎంతవరకు వెళ్ళుండాలో ఈరోజు ప్రపంచంలో